హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ జాబ్ ట్యూటోరియల్ అండర్ స్పాన్సర్షిప్ ఆఫ్ షైన్ ఇండియా గ్రూప్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకొని కొన్ని మోడల్ పేపర్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్: జర్మనీ చట్టసభ సభ్యులు 2018 March 14 ఎవరిని మరోసారి ఛాన్సలర్గా పదవికి ఎన్నుకున్నారు? జర్మనీ చట్టసభ సభ్యులు 2018 March 14 ఎవరిని మరోసారి ఛాన్సలర్ పదవికి ఎన్నుకున్నారు? ఆన్సర్: ఏంజెల మోర్కల్. క్వశ్చన్: 90వ ఆస్కార్ పురస్కారాల వేడుకలలో ఉత్తమ నటిగా ఎవరు ఆస్కార్ను అందుకున్నారు? ఆన్సర్: ఫ్రాన్సెస్ మెక్డోర్మాండ్. క్వశ్చన్: ప్రపంచ T20 క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా గుర్తింపు పొందింది ఎవరు? ఆన్సర్: మార్టిన్ గప్టిల్, న్యూజిలాండ్ ప్లేయర్. క్వశ్చన్: అణ్వస్త్రాన్ని మోసుకెళ్ళగల బాలిస్టిక్ క్షిపణి ధనుష్ను భారత్ 2018 February 23 విజయవంతంగా పరీక్షించింది. అయితే ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు? అణ్వస్త్రాన్ని మోసుకెళ్ళగల బాలిస్టిక్ క్షిపణి ధనుష్ను భారత్ 2018 February 23 విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు? ఆన్సర్: 350 కిలోమీటర్ల లక్ష్యాలను ఛేదించగలదు. నెక్స్ట్ క్వశ్చన్: స్వచ్ఛ భారత్ అభియాన్కు మస్కట్గా ఎంపికైన మహిళ 2018 February 23 మరణించింది. ఆమె పేరేమిటి? స్వచ్ఛ భారత్ అభియాన్కు మస్కట్గా ఎంపికైన మహిళ 2018 February 23 మరణించింది. ఆమె పేరేంటి? ఆన్సర్: కున్వర్ బాయ్. నెక్స్ట్ క్వశ్చన్: 2018 February 3 నాటికి పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలో ఉన్న హౌరా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగి సరిగ్గా ఎన్ని సంవత్సరాలు గడిచాయి? పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలో ఉన్న హౌరా బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగి ఎన్ని సంవత్సరాలు గడిచాయి? ఆన్సర్: 75 సంవత్సరాలు. నెక్స్ట్ క్వశ్చన్: వైరస్ అనగా ఒక. ఆన్సర్: న్యూక్లియస్. నెక్స్ట్ క్వశ్చన్: క్రింది ఏ అలోహ పదార్థము విద్యుత్ వాహక ధర్మాన్ని ప్రదర్శించును? ఆన్సర్: గ్రాఫైట్. నెక్స్ట్ క్వశ్చన్: మూలకాల రారాజు అని ఈ క్రింది మూలకాన్ని పిలుస్తారు. క్రింది ఏ మూలకాన్ని పిలుస్తారు? ఆన్సర్: కార్బన్. కార్బన్ను మూలకాల రారాజుగా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్: నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ నెలకొని ఉన్న ప్రదేశము. ఆన్సర్: పూణే. నెక్స్ట్ క్వశ్చన్: వాయిస్ మెయిల్ ఆవిష్కర్త. ఆన్సర్: గోర్డాన్ మాథ్యూస్. నెక్స్ట్ క్వశ్చన్: శాస్త్రీయంగా నీరు ఒక హైడ్రేట్.
ఆన్సర్ వచ్చేసి హైడ్రేట్. నెక్స్ట్ క్వశ్చన్, జీవులలో వంశపారపర్య లక్షణాలను కలిగించేవి ఏవి? జీవులలో వంశపారపర్య లక్షణాలను కలిగించేవి ఏవి? ఆన్సర్ డిఎన్ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి. హరిత విప్లవంతో సంబంధం ఉన్న వ్యక్తి. ఆన్సర్ ఎంఎస్ స్వామినాథన్. నెక్స్ట్ క్వశ్చన్, మానస్ పురుల సంరక్షణ కేంద్రం ఎక్కడ గలదు? మానస్ పురుల సంరక్షణ కేంద్రం ఎక్కడ గలదు? ఆన్సర్ బార్బిటల్, అస్సాంలో ఉంది బార్బిటల్. నెక్స్ట్ క్వశ్చన్, డి విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధి. డి విటమిన్ లోపం వలన వచ్చే వ్యాధి. ఆన్సర్ క్రికెట్స్. మానవుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు ఎంత? మానవుల్లో సాధారణంగా ఉండే హృదయ స్పందన రేటు ఎంత? ఆన్సర్ 72. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏది సరైన జత? క్రింది వాటిలో ఏది సరైన జత? ఫస్ట్ వచ్చేసి, భారత్లో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారము మధుర ఉత్తరప్రదేశ్. రెండవది, భారత్లో అతిపెద్ద జైలు తిహార్ ఢిల్లీ. భారత్లో అతిపెద్ద స్థూపం సాంచి మధ్యప్రదేశ్. ఫోర్త్ వచ్చేసి పైవన్ని. ఆన్సర్ వచ్చేసి పైవన్ని కరెక్టే. ఫోర్త్ ఆప్షన్ ఇస్ రైట్. నెక్స్ట్ క్వశ్చన్, రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో ఉండే కణజాలము. రెండు ఎముకలు కలిసే ప్రదేశంలో ఉండే కణజాలము లిగమెంట్. నెక్స్ట్ క్వశ్చన్, నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి. నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండడం వల్ల వచ్చే వ్యాధి. ఆన్సర్ ఎముకల్లో బలహీనమైన కీళ్ళు. ఎముకల్లో బలహీనమైన కీళ్ళు. నెక్స్ట్ క్వశ్చన్, మూత్రపిండాలను శుద్ధి చేయుటకు ఉపయోగించే ప్రక్రియ. మూత్రపిండాలను శుద్ధి చేయుటకు ఉపయోగించే ప్రక్రియ డయాలసిస్. నెక్స్ట్ క్వశ్చన్, ఒలిక్ ఆమ్లం క్రింది ఏ పదార్థం నుండి లభిస్తుంది? ఒలిక్ ఆమ్లం క్రింది ఏ పదార్థం నుండి లభిస్తుంది? ప్రత్తి నుండి లభిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, పరిసరములను బట్టి రంగు మార్చునది. పరిసరములను బట్టి రంగు మార్చునది. ఆన్సర్ ఊసరవెల్లి. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరంలో దేహం పెరుగుదలకు సంబంధించిన గ్రంథి. మానవ శరీరంలో దేహం పెరుగుదలకు సంబంధించిన గ్రంథి థైరాయిడ్. రక్తపోటును కొలిచే సాధనం ఏమిటి? రక్తపోటును కొలిచే సాధనం ఏమిటి? ఆన్సర్ స్పిగ్మో మానోమీటర్. నెక్స్ట్ క్వశ్చన్, రక్తం స్రవించినప్పుడు సున్నం పూయుట వలన. రక్తం స్రవించినప్పుడు సున్నం పూయుట వలన. ఆన్సర్ రక్తం స్రవించుట ఆగుతుంది. రక్తం స్రవించినప్పుడు సున్నం పూయుట వలన రక్తం స్రవించుట ఆగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నాడులలో ప్రచోదనాల ప్రసారానికి సహాయపడే రసాయనం ఏవి? నాడులలో ప్రచోదనాల ప్రసారానికి సహాయపడే రసాయనం ఏవి? ఆప్షన్స్ ఎస్టైల్ కోలిన్, డోపోమైన్, సెరటోనిన్, హిస్టామైన్ గ్లైసిస్. ఫోర్త్ వన్ పైవన్. ఆన్సర్ వచ్చేసి పైవన్. నెక్స్ట్ క్వశ్చన్, మహాయాన బౌద్ధం ఎక్కడ పుట్టింది? మహాయాన బౌద్ధం ఎక్కడ పుట్టింది? ఆన్సర్ మాల్వా ప్రాంతంలో.
నెక్స్ట్ క్వశ్చన్, దేనిని అనుసరించి కాకతీయ వంశ స్థాపకుడుగా వెన్నుడును గుర్తించవచ్చును? ఆన్సర్, జూనాగఢ్ శాసనం. నెక్స్ట్ క్వశ్చన్, మహామండలేశ్వర బిరుదు వహించిన రాజులు ఎవరు? మహామండలేశ్వర బిరుదు వహించిన రాజులు ఎవరు? చాళుక్య. ఆన్సర్ వచ్చేసి చాళుక్య రాజులు. చాళుక్య రాజులను మహామండలేశ్వర బిరుదుగా వహించింది. నెక్స్ట్ క్వశ్చన్, అమరావతి స్తూపాన్ని విస్తృతపరిచి మహాచైతన్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు? అమరావతి స్తూపాన్ని విస్తృతపరిచి మహాచైత్యం చుట్టూ రాతి వలయాన్ని నిర్మించిన శాతవాహన చక్రవర్తి ఎవరు? ఆన్సర్, యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆన్సర్ వచ్చేసి యజ్ఞశ్రీ శాతకర్ణి. నెక్స్ట్ క్వశ్చన్, బళ్ళారి క్రైస్తవ సంఘం ప్రథమ తెలుగు పత్రికను ప్రచురించింది, దాని పేరేమిటి? బళ్ళారి క్రైస్తవ సంఘం ప్రథమ తెలుగు పత్రికను ప్రచురించింది, దాని పేరేమిటి? ఆన్సర్, సత్యవాణి. క్రింది వాణిలో గౌతమ బుద్ధుని సమకాలుడైన రాజు ఎవరు? క్రింది వారిలో గౌతమ బుద్ధుని సమకాలికుడైన రాజు ఎవరు? ఆన్సర్, బింబిసారుడు. నెక్స్ట్ క్వశ్చన్, ముస్లింలను భారత జాతీయ కాంగ్రెస్లో చేరమని విజ్ఞప్తి చేసిన నాయకుడు ఎవరు? ముస్లింలను భారత జాతీయ కాంగ్రెస్లో చేరమని విజ్ఞప్తి చేసిన నాయకుడు ఎవరు? ఆన్సర్, బద్రుద్దీన్ త్యాబ్జీ. బద్రుద్దీన్ త్యాబ్జీ. రాజమహేంద్రి ప్రస్తుత రాజమండ్రి ఎవరి కాలంలో నిర్మించబడింది? రాజమహేంద్రి ప్రస్తుత రాజమండ్రి ఎవరి కాలంలో నిర్మించబడింది? ఆన్సర్, తూర్పు చాళుక్యుల కాలంలో నిర్మించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, సంగీతకారుడైన ప్రసిద్ధ గుప్తరాజు క్రింది వారిలో ఎవరు? సంగీతకారుడైన ప్రసిద్ధ గుప్తరాజు క్రింది వారిలో ఎవరు? ఆన్సర్, సముద్రగుప్తుడు. నెక్స్ట్ క్వశ్చన్, జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైనది ఏ సంవత్సరంలో? జవహర్లాల్ నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడైనది ఏ సంవత్సరంలో? ఆన్సర్, 1929. నెక్స్ట్ క్వశ్చన్, తైమూర్ దాడుల అనంతరం భారతదేశాన్ని పరిపాలించిన వంశం ఏది? తైమూర్ దాడుల అనంతరం భారతదేశాన్ని పరిపాలించిన వంశం ఏది? ఆన్సర్, సయ్యద్ వంశం. నెక్స్ట్, మహల్వారి రెవెన్యూ విధానాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టింది. మహల్వారి రెవెన్యూ విధానాన్ని బ్రిటిష్ వారు ప్రవేశపెట్టింది ఎక్కడ? వాయువ్య ప్రాంత ప్రెసిడెన్సీలో. ఆన్సర్ వచ్చేసి వాయువ్య ప్రాంత ప్రెసిడెన్సీలో. నెక్స్ట్ క్వశ్చన్, మగధ సామ్రాజ్య కాలంలో రాజధాని నగరం పాటలీపుత్రాన్ని నిర్మించింది ఎవరు? మగధ సామ్రాజ్య కాలంలో రాజధాని నగరం పాటలీపుత్రాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్, అజాతశత్రువు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రప్రథమంగా భూమి శిస్తు నిర్ధారణ కొరకు భూమిని రకరకాలుగా వర్గీకరించిన పాలకుడు కింది వారిలో ఎవరు? ప్రప్రథమంగా భూమి శిస్తు నిర్ధారణ కొరకు భూమిని రకరకాలుగా వర్గీకరించిన పాలకుడు కింది వారిలో ఎవరు? ఆన్సర్, షేర్జా షూరి. షేర్జా సూరి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అయిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? ప్రముఖ నాయకులంతా అరెస్ట్ అయిన సమయంలో క్విట్ ఇండియా ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు? అరుణ అసఫ్ అలీ. ఆన్సర్ వచ్చేసి అరుణ అసఫ్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది వారిలో త్రిభువన బిరుదు ధరించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? త్రిభువన బిరుదు ధరించిన కళ్యాణి చాళుక్య రాజు ఎవరు? ఆన్సర్ నాలుగవ విక్రమాదిత్యుడు. ఆన్సర్ వచ్చేసి నాలుగవ విక్రమాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, బాలగంగాధర్ తిలక్ ప్రకారము ఆర్యుల జన్మభూమి ఏది? బాలగంగాధర్ తిలక్ ప్రకారము ఆర్యుల జన్మభూమి ఏది? ఆన్సర్ ఆర్కిటిక్ ప్రాంతము. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవరాజైన మొదటి నరసింహవర్మ బిరుదు ఏది? పల్లవరాజైన మొదటి నరసింహవర్మ బిరుదు ఏది? ఆన్సర్ వతాపికొండ. నెక్స్ట్ క్వశ్చన్, వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు? వజ్రం దేనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు? ఆన్సర్ కోవలెంట్ స్ఫటికం. నెక్స్ట్ క్వశ్చన్, కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రం ఏది? కర్కట రేఖ ప్రయాణించని రాష్ట్రం ఏది? ఆన్సర్ ఒడిశా. నెక్స్ట్ క్వశ్చన్, ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే ఊహా రేఖను ఏమని పిలుస్తారు? ఒకే ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతాలను కలుపుతూ గీసే ఊహా రేఖను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఐసోథర్మ్. నెక్స్ట్ క్వశ్చన్, కావేరి జల వివాదంలో ఉన్న ముఖ్య రాష్ట్రాలు ఏవి? కావేరి జల వివాదంలో ఉన్న ముఖ్య రాష్ట్రాలు ఏవి? ఆన్సర్ తమిళనాడు, కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, బాలకార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది? బాలకార్మికులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం బీహార్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాలో మొట్టమొదటి టెలిఫోన్ సేవలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇండియాలో మొట్టమొదటి టెలిఫోన్ సేవలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ 1854లో. ఇండియాలో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు తిరుగుముఖం పడతాయి? ఇండియాలో ఈశాన్య ఋతుపవనాలు ఎప్పుడు తిరుగుముఖం పడతాయి? ఆన్సర్ అక్టోబర్ నుండి నవంబర్ వరకు. నెక్స్ట్ క్వశ్చన్, బోడల ఉద్యమంతో సంబంధం ఉన్న రాష్ట్రం? బోడల ఉద్యమంతో సంబంధం ఉన్న రాష్ట్రం? ఆన్సర్ అస్సాం. నెక్స్ట్ క్వశ్చన్, కాశీ, గారో, జయంతియ కొండలు క్రింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? కాశీ, గారో, జయంతియ కొండలు క్రింది ఏ రాష్ట్రంలో ఉన్నాయి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయి. ఆన్సర్ వచ్చేసి మేఘాలయ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అన్నింటికన్నా గట్టి పదార్థం ఏది? క్రింది వాటిలో అన్నింటికన్నా గట్టి పదార్థం ఏది? ఆప్షన్స్ ఉక్కు, వజ్రం, బొగ్గు, రాయి. ఆన్సర్ వచ్చేసి వజ్రం. నెక్స్ట్ క్వశ్చన్, పార్లమెంటులో నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య? పార్లమెంటులో నామినేట్ చేయబడే సభ్యుల సంఖ్య? ఆన్సర్ 14. న్యాయ సమీక్ష అనే అంశాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? న్యాయ సమీక్ష అనే అంశాన్ని భారత రాజ్యాంగం ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది? ఆన్సర్ వచ్చేసి యుఎస్ఏ రాజ్యాంగం నుండి గ్రహించింది. ఆన్సర్ యుఎస్ఏ రాజ్యాంగం. క్రింది వారిలో రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ ఏది? క్రింది వారిలో రాజ్యాంగ ప్రతిపత్తి లేని సంస్థ ఏది? ఆన్సర్ ప్రణాళిక సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలోని మొత్తం హైకోర్టుల సంఖ్య? భారతదేశంలోని మొత్తం హైకోర్టుల సంఖ్య 24. ఆన్సర్ వచ్చేసి 24. రెండు లోక్సభలకు స్పీకర్గా పనిచేసిన వారు క్రింది వాణిలో ఎవరు? రెండు లోక్సభలకు స్పీకర్గా పనిచేసిన వారు క్రింది వాణిలో ఎవరు? ఆన్సర్ బలరాం జక్కర్. నెక్స్ట్ క్వశ్చన్, పంచాయతీరాజ్ వ్యవస్థలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టము
అమల్లోకి ఎప్పటి నుంచి వచ్చింది? ఆన్సర్ April 25, 1993. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్రము, సమానత్వము మరియు సౌభ్రాత్వమును మన రాజ్యాంగం ముందు మాటలో తీసుకున్నాం, దానికి ప్రేరణ ఇచ్చింది ఏది? ఆన్సర్ ఫ్రెంచి విప్లవం. నెక్స్ట్ క్వశ్చన్, న్యాయ సమీక్ష అధికారాన్ని సుప్రీంకోర్టు మొట్టమొదటిసారిగా క్రింది ఏ కేసులో ఉపయోగించింది? ఆన్సర్ శంకరీ ప్రసాద్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1952. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగము ఎప్పుడు అమల్లోకి వచ్చిన? ఆన్సర్ January 26, 1950. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యసభలో సభ్యుల గరిష్ట సంఖ్య ఎంత? ఆన్సర్ 250. నెక్స్ట్ క్వశ్చన్, సెజ్ను విస్తరించండి, SEZ-ను విస్తరించండి. ఆన్సర్ స్పెషల్ ఎకనామిక్ జోన్. నెక్స్ట్, ఇండియాలో ఆర్థిక సంస్కరణలు ఎవరు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమయ్యాయి? ఆన్సర్ పివి నరసింహరావు. నెక్స్ట్ క్వశ్చన్, కెల్కర్ కమిటీ దేనికి సంబంధించింది? ఆన్సర్ ప్రత్యక్ష పరోక్ష పన్నులు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రిటిష్ పాలన కాలంలో మొట్టమొదటిసారిగా ఏ వైస్రాయ్ కాలంలో బడ్జెట్ విధానాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది? ఆన్సర్ లార్డ్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఉర్జిత్ ఆర్ పటేల్ ఆర్బీఐకి 8వ గవర్నర్గా September 4, 2016 నుండి కొనసాగుతున్నాడు. 24వ గవర్నర్గా. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్థిక జాతీయ వాదానికి అధ్యక్షునిగా పిలువబడేవారు ఆన్సర్ ఆర్సి దత్. నెక్స్ట్ క్వశ్చన్, మన దేశంలో నాణాలను ముద్రించే ప్రదేశం? ఆన్సర్ ముంబై. నెక్స్ట్, ద్రవ్యోల్బణం వల్ల అధికంగా లబ్ధి పొందేవారు ఎవరు? ఆన్సర్ రుణగ్రహీతలు. భారత ఆర్థిక సంఘం మొదటి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ కేసీ నియోగి. ద్రవ్యోల్బణానికి ముఖ్య కారణం? ఆన్సర్ ధరల పెరుగుదల. నెక్స్ట్ క్వశ్చన్, 1000 కార్లతో ఢిల్లీ యాత్ర చేపట్టిన టీఆర్ఎస్ 2003 March 30 ఢిల్లీకి చేరుకుంది. అయితే ఢిల్లీలో రామ్లీలా మైదానంలో టీఆర్ఎస్కు స్వాగతం పలికిన ప్రముఖ వ్యక్తి ఎవరు? ఆన్సర్ రామ్ విలాస్ పాశ్వాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి. ఏ, గస్తీ మిషన్ తిర్పాన్ 1932 అమల్లోకి వచ్చింది. బి, ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛ స్వాతంత్రాలను కోల్పోయారు. 1, ఏ సరైనది మరియు బి సరైనది. 2, బి సరైనది మరియు ఏ సరైనది. 3, ఏబీలు సరైనవి మరియు బి ఏకి సరైనవి. సరైన వివరణ. ఆన్సర్ 3, ఏబీలు సరైనవి మరియు బి ఏకి సరైన వివరణ. నెక్స్ట్ క్వశ్చన్, 1వ శతాబ్దపు తెలుగుదేశాన్ని అని పేర్కొన్న విదేశీ రచయిత ఎవరు? ఆన్సర్ తలామి. నెక్స్ట్,
విష్ణుకుండినిల కాలంలో కంసాలి వృత్తి వారి నైపుణ్యానికి నిదర్శనంగా నషం డబ్బి పోతపోసిన ఇనుముతో మామిడి పిందె ఆకారంలో చేసినది 7 సెంటీమీటర్లు లభ్యమైన ప్రాంతం. ఆన్సర్ కీసరా. నెక్స్ట్ క్వశ్చన్. 1942 సంవత్సరంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపించింది ఎవరు? ఆజాద్ హిందూ ఫౌజ్ ఇండియన్ నేషనల్ ఆర్మీని. ఆన్సర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్. నేతాజీ సుభాష్ చంద్రబోస్. క్రింది వారిలో ఎవరు 1907 సూరత్ సమావేశంలో భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికైన వారు? ఆన్సర్ రాజ్బిహారీ ఘోష్. నెక్స్ట్ క్వశ్చన్. కొమ్మలలోనూ గోళ్ళలోనూ వెంట్రుకలలోనూ ఉన్న ప్రోటీన్ను ఏ పేరుతో పిలుస్తారు? ఆన్సర్ కెరాటిన్. ఒక అయస్కాంత ధ్రువం మరొక అయస్కాంత ధ్రువాన్ని ఆకర్షించే లేదా వికర్షించే స్వభావాన్ని ఏమంటారు? ఆన్సర్ ధ్రువసత్వం. నెక్స్ట్ క్వశ్చన్. గృహ ఉపకారమైన ఇంధనంగా ఈ క్రింది వనలో ఏ వాయువును ఉపయోగించవచ్చు? ఆన్సర్ మీథేన్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక తాటకంలో తేలియాడే ఒక మంచు బంతి కరిగిపోతే నీటి మట్టం ఏమవుతుంది? ఒక తాటకంలో తేలియాడే ఒక మంచు బంతి కరిగితే నీటి మట్టం. ఆన్సర్ మారదు. నెక్స్ట్ క్వశ్చన్. విశాఖి పండుగను క్రింది వారిలో ఎవరు నిర్వహిస్తారు? విశాఖి పండుగను క్రింది వారిలో ఎవరు నిర్వహిస్తారు? ఆన్సర్ సిక్కులు. ఈ క్రింది వాయువులలో ఏది యుద్ధ వాయువు అని కూడా గుర్తించబడుతుంది? ఆన్సర్ టియర్ గ్యాస్. నెక్స్ట్ క్వశ్చన్. హలిసిక్క నాణాలను ప్రవేశపెట్టినవారు. హలిసిక్క నాణాలను ప్రవేశపెట్టినవారు. ఆన్సర్ మొదటి సాలార్జన్. నెక్స్ట్ క్వశ్చన్. గిరిజనుల సమస్యలను అధ్యయనం చేయడానికి 7వ నిజాం ఎవరిని నియమించారు? ఆన్సర్ సిఎఫ్ హైమన్ డార్ఫ్. నెక్స్ట్ క్వశ్చన్. జగన్ మిత్ర మండలిని స్థాపించిన వారు ఎవరు? జగన్ మిత్ర మండలిని స్థాపించిన వారు ఎవరు? ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనం మోడల్ పేపర్లో వైజ్గా చూసాము కొన్ని బిట్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్.